న్యూస్. అమరావతిలో కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు సమావేశం ముగిసింది. కృష్ణానది జలాల వినియోగంపై రెండో విడతలో ఏపీ తెలంగాణ రాష్ట్రాల్లో 29 టెలిమెట్రీలు అమర్చాలని బోర్డు నిర్ణయించింది. అవసరమైతే మరిన్ని టెలిమెట్రీలను అమర్చాల్సి వస్తుందని సాగునీటి అధికారులకు స్పష్టం చేసింది కేఆర్ఎంబి. కర్ణాటక మహారాష్ట్ర ప్రభుత్వాలు తెలుగు రాష్ట్రాలకు నీరు వదలట్లేదనే అంశం ఈ సమావేశంలో ప్రస్తావనకు వచ్చింది. దీంతో ఎగువ రాష్ట్రాలు నీరు వదిలేలా చర్యలు తీసుకోవాలంటూ కేంద్రానికి బజాజ్ కమిటీకి లేఖ రాస్తామన్నారు కృష్ణా రివర్ బోర్డు మేనేజ్మెంట్ చైర్మన్ శ్రీవాత్సవ. అండ్ ఇట్ వాజ్ వెరీ కోర్డియలీ ద థింగ్స్ దట్ ఈస్ ద ప్రాబ్లమ్ ఆఫ్ ద ఇష్యూ హ్యాస్ బిన్ రిజాల్వ్డ్. యాజ్ యూ నో ద ఎలొకేషన్ ఆఫ్ కృష్ణా వాటర్ యాజ్ పర్ దిస్ ఇట్ ఈస్ 511 టీఎంసీ టు ఆంధ్రప్రదేశ్ అండ్ 299 టు తెలంగాణ. Major decision, it is related to the installation of telemetry system in both the states, in Telangana as well as the Andhra Pradesh. We have installed 18 telemetry stations during phase 1. In its second phase, we have already proposed to install 29 telemetry stations, and if required the number, it can be enhanced, it will be increased.